फ्रेंड्स एपीपीएससी विजयवाड़ा नुंचि अयिते नोटिफिकेशन विडुदलैंदी सो दीनिकि अप्लाई चेसुकोवडानिकि मी क्लास डेट जॉब टाइप्स क्वालिफिकेशन इला ओवरऑल डीटेल्स अयिते ई वीडियोलो मनं चूद्दाम अंड दीनिकि अप्लाई चेसुकोवडानिकि डेट्स वच्चेसरिकि 21/10/2021 नुंचि 11/11/2021 वरकु अयिते अप्लाई चेसुकोवडानिकि ऊान्स अयिते उंटुंदि अंड दीनिकि ऑफिशियल वेबसाइट वच्चेसरिकि pse.ap.gov.in కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు అండ్ జాబ్ టైప్స్ చూస్తే కనుక క్యారీ ఫార్వర్డెడ్ అండ్ ఫ్రెషర్స్కి క్యారీ ఫార్వర్డెడ్కి వచ్చేసరికి 35 వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి అండ్ ఫ్రెషర్స్కి చూస్తే కనుక 155 వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి అండ్ శాలరీ వచ్చేసరికి 31,460 నుంచి 84,970 వరకు అయితే శాలరీ వస్తుంది అండ్ ఏజ్ గ్రూప్ వచ్చేసరికి 18 నుంచి 42 అయితే ఉండాలి అండ్ సెలెక్షన్ ప్రాసెస్ చూస్తే కనుక రిటర్న్ ఎగ్జామ్ పెడతారు కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ అండ్ జాబ్ టైప్స్ వచ్చేసరికి ఫస్ట్ వన్ క్యారీడ్ ఫార్వర్డెడ్ వ్యాకెన్సీస్ చూస్తే కనుక ఫస్ట్ వన్ ఏఈ సివిల్ ఇన్ ఏపీ ఆర్డబ్ల్యూఎస్ అండ్ ఎస్ ఇంజనీరింగ్ సబ్ఆర్డినేట్ సర్వీస్కి చూస్తే కనుక జోన్ వన్లో 6 వ్యాకెన్సీస్ అండ్ జోన్ 2 వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి అండ్ జోన్ 3లో చూస్తే కనుక 10 వ్యాకెన్సీస్ అండ్ జోన్ 4లో వచ్చేసరికి 6 వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి అండ్ టోటల్గా 24 వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి అండ్ పోస్ట్ కోడ్ 3 వచ్చేసరికి ఏఈఈఎన్వి కేటగిరీ ఇన్ పిహెచ్ అండ్ ఎంఈ సబార్డినేట్ సర్వీస్కి జోన్ 1లో 1 వ్యాకెన్సీ అయితే ఉంది అండ్ జోన్ 2లో 1 జోన్ 3లో 1 వ్యాకెన్సీ అండ్ జోన్ 4లో వచ్చేసరికి 3 వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి అండ్ టోటల్గా 6 వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి అండ్ థర్డ్ వన్ ఏఈ సివిల్ పిహెచ్ ఇన్ ఏపీ పబ్లిక్ హెల్త్ అండ్ ఎంపీఎల్ ఇంజనీరింగ్ సబార్డినేట్ సర్వీస్కి వచ్చేసరికి జోన్ 2లో 1 వ్యాకెన్సీ అండ్ జోన్ 4లో 1 వ్యాకెన్సీ అయితే ఉంది అండ్ టోటల్గా చూస్తే 2 వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ ఇన్ ఏపీ పబ్లిక్ హెల్త్ అండ్ ఎంపీఎల్ ఇంజనీరింగ్ సబార్డినేట్ సర్వీస్కి చూస్తే కనుక జోన్ 2లో 2 వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి అండ్ టోటల్గా 2 వ్యాకెన్సీస్ అండ్ ఫిఫ్త్ వన్ ఏఈ సివిల్ ఇన్ ఏపీ గ్రౌండ్ వాటర్ సబార్డినేట్ సర్వీస్కి చూస్తే కనుక జోన్ 3లో 1 వ్యాకెన్సీ అయితే ఉంటుంది అండ్ టోటల్ వ్యాకెన్సీస్ క్యారీడ్ ఫార్వర్డ్కి వచ్చేసరికి 35 వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి అండ్ సెకండ్ వన్ చూస్తే కనుక ఫ్రెషర్స్ వ్యాకెన్సీస్కి ఏఈ సివిల్ ఇన్ ఏపీ ఆర్డబ్ల్యూఎస్ అండ్ ఎస్ ఇంజనీరింగ్ సబార్డినేట్ సర్వీస్కి వచ్చేసరికి 18 అయితే ఉన్నాయి జోన్ 1లో అండ్ జోన్ 2లో 13 అండ్ జోన్ 3లో 15 వ్యాకెన్సీస్ జోన్ 4లో 22 వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి అండ్ టోటల్గా 68 వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఏఈ సివిల్ ఆర్ మెకానికల్ ఇన్ ఏపీ పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సబార్డినేట్ సర్వీస్కి చూస్తే కనుక జోన్ 1లో 34 వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి అండ్ థర్డ్ వన్ ఏఈ సివిల్ ఆర్ మెకానికల్ ఇన్ ఎండోమెంట్ సబార్డినేట్ సర్వీస్కి వచ్చేసరికి జోన్ 1లో 1 వ్యాకెన్సీ అండ్ జోన్ 3లో 1 వ్యాకెన్సీ జోన్ 4లో కూడా 1 వ్యాకెన్సీ అయితే ఉంది అండ్ ఫోర్త్ వన్ ఏఈ సివిల్ ఇన్ ఏపీ వాటర్ రీసోర్సెస్ సబార్డినేట్ సర్వీస్కి వచ్చేసరికి జోన్ 1లో 18 వ్యాకెన్సీ అండ్ జోన్ 2లో 9 జోన్ 3లో 11 వ్యాకెన్సీస్ జోన్ 4లో 17 వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి అండ్ ఏఈ మెకానికల్ ఇన్ ఏపీ వాటర్ రీసోర్సెస్ సబార్డినేట్ సర్వీస్కి చూస్తే కనుక జోన్ 1లో 1 వ్యాకెన్సీ అండ్ జోన్ 2లో 1 జోన్ 3లో 1 వ్యాకెన్సీ అండ్ జోన్ 4లో 2 వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి సో టోటల్గా ఫ్రెష్ వ్యాకెన్సీస్ వచ్చేసరికి 155 అయితే ఉన్నాయి సో ఎలిజిబిలిటీ చూస్తే కనుక హెల్త్ పరంగా బాగుండాలి అండ్ హ్యాబిట్స్ బాగుండాలి అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి క్యారెక్టర్ అండ్ యాంటీసిడెంట్స్ బాగుండాలి అండ్ హీ ఆర్ షీ పొసెస్ ద అకాడమిక్ అండ్ అదర్ క్వాలిఫికేషన్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ద పోస్ట్ సో క్వాలిఫికేషన్ అయితే ఉండాలి అండ్ హీ ఆర్ షీ ఈజ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా సో సిటిజన్ ఆఫ్ ఇండియా అయితే ఉండాలి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూస్తే కనుక అసిస్టెంట్ ఇంజనీర్ ఇన్ ఏపీ ఆర్డబ్ల్యూఎస్ అండ్ ఎస్ ఇంజనీరింగ్ సబార్డినేట్ సర్వీస్కి చూస్తే కనుక ఎల్సిఈ లాజిస్టిక్స్ కేపబిలిటీ ఎస్టిమేటర్ ఇష్యూడ్ బై ద స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఏపీ ఆర్ ఎనీ అదర్ క్వాలిఫికేషన్ ఈక్వివాలెంట్ ట్రెటో విచ్ ఆర్ రికగ్నైజ్డ్ బై ద ఎస్బీటెట్ సో అదర్ క్వాలిఫికేషన్ ఉండాలి లేదా ఎల్సిఈ ఇష్యూడ్ బై ద స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అయితే ఉండాలి
అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఆర్ సివిల్ ఆర్ మెకానికల్ ఇన్ ఏపీ పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ సర్వీస్కి వచ్చేసరికి బీఈ డిగ్రీ ఉండాలి సివిల్లో కానీ మెకానికల్లో కానీ లేదా యుఎస్ ఆర్ ఎల్సిఈ ఆర్ ఎల్ఎంఈ ఆర్ ఎల్ఏఈ ఆర్ ఎల్ఎస్సీ ఆర్ డిసిఈ డిప్లొమా ఇష్యూడ్ బై ద స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సో దీంట్లో డిప్లొమా అయితే చేసి ఉండాలి సో అసిస్టెంట్ ఇంజనీర్ ఇన్ పిహెచ్ అండ్ ఎంఈ సబార్డినేట్ సర్వీస్ చూస్తే కనుక ఏ 4 ఇయర్ డిగ్రీ ఇన్ బిఈ ఆర్ బీటెక్ ఇన్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ సో డిగ్రీ అయితే చేసి ఉండాలి బిఈ ఆర్ బీటెక్లో అండ్ బిఈ ఆర్ బీటెక్ ఆర్ ఏఎంఐ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్డ్ బై అన్ యాక్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో బిఈ లేదా బీటెక్ కానీ చేసి ఉండాలి అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఎండోమెంట్ సబార్డినేట్ సర్వీస్కి చూస్తే కనుక మస్ట్ పొసెస్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ సో ఇంజనీరింగ్లో అయితే డిప్లొమా చేసి ఉండాలి అసిస్టెంట్ ఇంజనీర్ ఇన్ ఏపీ పబ్లిక్ హెల్త్ అండ్ ఎంపీఎల్ ఇంజనీరింగ్ సబార్డినేట్కి చూస్తే కనుక ఏ డిగ్రీ ఇన్ బిఈ సివిల్ ఆర్ మెకానికల్ సో డిగ్రీ అయితే చేసి ఉండాలి సివిల్లో కానీ మెకానికల్లో కానీ అండ్ బీఎస్సీ వచ్చేసరికి బీఎస్సీ ఇంజనీరింగ్ డిగ్రీ ఆఫ్ బెనారస్ హిందూ యూనివర్సిటీ అయితే చేసి ఉండాలి లేదా ఏ పాస్ ఇన్ సెక్షన్స్ ఏ అండ్ బి ఆఫ్ ఏఎంఐ సివిల్ ఎగ్జామినేషన్ అది లేదా ఎల్సిఈ డిప్లొమా ఆర్ ఎనీ అదర్ ఈక్వివలెంట్ డిప్లొమా ఆఫ్ ఎనీ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ సో ఎల్సిఈ చేసి ఉండాలి లేదా ఎల్ఎంఈ లేదా ఎల్ఎస్సీ అయితే చేసి ఉండాలి డిప్లొమాలో సిక్స్ వన్ చూస్తే కనుక మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ ఇన్ ఏపీ పబ్లిక్ హెల్త్ అండ్ ఎంపీఎల్ ఇంజనీరింగ్ సబార్డినేట్ సర్వీస్కి చూస్తే కనుక ఎల్సిఈ ఆర్ ఇట్స్ ఈక్వివలెంట్ క్వాలిఫికేషన్ సో ఎల్సిఈ అయినా చేసి ఉండాలి లేదా ఈక్వివలెంట్ క్వాలిఫికేషన్ అయినా ఉండాలి లేదా బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఆఫ్ ఏ యూనివర్సిటీ ఇన్ ఇండియా సో బ్యాచిలర్ డిగ్రీ అయినా చేసి ఉండాలి లేదా డిప్లొమా అయినా సివిల్ ఇంజనీరింగ్లో చేసి ఉండాలి సో సెవెంత్ వన్ చూస్తే కనుక అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఇన్ ఏపీ గ్రౌండ్ వాటర్ సబార్డినేట్ సర్వీస్ సో దీనికి క్వాలిఫికేషన్ చూస్తే కనుక డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఆర్ ఎనీ అదర్ ఈక్వివలెంట్ క్వాలిఫికేషన్ సో సివిల్ ఇంజనీరింగ్లో డిప్లొమా చేసి ఉండాలి లేదా ఈక్వివలెంట్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి అండ్ ఎయిత్ వన్ చూస్తే కనుక అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ ఇన్ ఏపీ వాటర్ రిసోర్సెస్ సబార్డినేట్ సర్వీస్కి చూస్తే కనుక మస్ట్ పొసెస్ ఏ డిప్లొమా ఆర్ బ్యాచిలర్స్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఆఫ్ ఏ యూనివర్సిటీ సో డిప్లొమా అయినా బ్యాచిలర్స్ డిగ్రీ అయినా సివిల్ ఇంజనీరింగ్లో చేసి ఉండాలి అసిస్టెంట్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇన్ ఏపీ వాటర్ రిసోర్స్ సబార్డినేట్ సర్వీస్కి చూస్తే కనుక మస్ట్ పొసెస్ ఏ డిప్లొమా ఆర్ బ్యాచిలర్స్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆఫ్ ఏ యూనివర్సిటీ సో మెకానికల్ ఇంజనీర్లో డిప్లొమా లేదా బ్యాచిలర్స్ డిగ్రీ అయితే చేసి ఉండాలి అండ్ ఏజ్ లిమిట్ చూస్తే కనుక 18 నుంచి 42 వరకు అయితే ఉండాలి మ్యాక్సిమం వచ్చేసరికి 42 అండ్ మినిమమ్ 18 అండ్ రిజర్వేషన్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఎస్సీ ఎస్టీ బిఎస్ బీసీఎస్ అండ్ ఈడబ్ల్యూఎస్కి 5 ఇయర్స్ అయితే ఉంటుంది అండ్ ఫర్ ఎస్సీ ఎస్టీ సిఎఫ్ వ్యాకెన్సీస్కి 10 ఇయర్స్ అయితే ఉంటుంది అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 ఇయర్స్ రిలాక్సేషన్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్కి అండ్ ఎన్సీసీ హూ హ్యావ్ వర్క్డ్ యాజ్ ఇన్స్ట్రక్టర్ ఇన్ ఎన్సీసీ వాళ్ళకు వచ్చేసరికి షెల్ బీ అలర్ట్ టు డిటెక్ట్ ఫ్రమ్ హిస్ ఏజ్ ఏ పీరియడ్ ఆఫ్ 3 ఇయర్స్ ఇన్ ఎడిషన్ టు ద లెంత్ ఆఫ్ సర్వీస్ రెండెడ్ బై హిమ్ ఇన్ ద ఆర్మీ ఫోర్స్ ఆర్ ఎన్సీసీ సో ఫిఫ్త్ వన్ రెగ్యులర్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వచ్చేసరికి అలర్ట్ టు డిటెక్ట్ ఫ్రమ్ హిస్ ఏజ్ ద లెంత్ ఆర్ రెగ్యులర్ సర్వీస్ అండర్ స్టేట్ గవర్నమెంట్ అప్ టు ఏ మ్యాక్సిమమ్ ఆఫ్ 5 ఇయర్స్ ఫర్ పర్పసెస్ ఆఫ్ మ్యాక్సిమమ్ ఏజ్ లిమిట్ అండ్ ఫీ వచ్చేసరికి 250 అయితే పే చేయాలి అండ్ 80 రూపీస్ అయితే ప్రాసెసింగ్ ఫీ సో మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసరికి ద ఫీ మెన్షన్డ్ ఇన్ ద అబోవ్ పారాగ్రాఫ్ ఈస్ టు బి పేడ్ ఆన్లైన్ యూజింగ్ పేమెంట్ గేట్వే
నెట్ బ్యాంకింగ్లో కానీ క్రెడిట్ కార్డ్ ద్వారా లేదా డెబిట్ కార్డ్ ద్వారా అయితే ఫీ అయితే పే చేయాలి.